ప్రైజ్ ది లార్డ్. ప్రభు పేరిట మీ అందరికీ నా హృదయపూర్వక ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. బైబిల్ గ్రంథంలో చాలామంది స్త్రీలు ఉన్నారు, దేవుని కోసం ప్రయాసపడిన వారు, దేవుని కోసం నిలబడిన వారు ఎంతోమంది ఉన్నారు. వారిలో ఈరోజు ఒక స్త్రీ గురించి మనం ఈరోజు ధ్యానం చేద్దాం. రోమా పత్రిక 16వ అధ్యాయం, రోమాపత్రిక 16వ అధ్యాయం 12వ వచనం. ఇక్కడ కొంతమంది స్త్రీలు మనకు కనిపిస్తారు. వారిలో ఒక స్త్రీ గురించి అపొస్తలుడైన పౌలు భక్తుడు మనకు తెలియజేస్తున్నాడు. ప్రియురాలగు ఫెర్సిస్నకు వందనములు. ఆమె ప్రభునందు బహుగా ప్రయాసపడెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల నేసే కృపగల రాజా, మీ ఘనమైన శ్రేష్టమైన దివ్యమైన నామానికి నీకు స్తుతులు స్తోత్రాలు తెలుసిన ప్రవ్వా. ఈ సమయంలో నా తండ్రి మేము వాక్యం ధ్యానించబోతుండగా ప్రవ్వా, ఏ హృదయానికి ఏ వాక్యం అవసరమో ప్రవ్వా మీరే సుటిగా తేటగా మీరే మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. నన్ను నిలబెట్టుగా మీ నోటి బోర ద్వారా వాడుకోమని ప్రార్థిస్తూ స్తుతులు తెలుస్తూ ఏసునామం అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. రోమాపత్రిక 16వ అధ్యాయం 12వ వచనం 2వ లైన్లో ఇక్కడ మనం చూసినట్లయితే, ప్రియురాలగు ఫెర్సిస్నకు వందనములు. ఇక్కడ ఫెర్సిస్ అనే స్త్రీ ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఆమె పేరు యొక్క అర్థం ఏంటంటే ప్రత్యేకింపబడినది. ఆమె పేరు యొక్క అర్థం ప్రత్యేకించబడినది. ఆమె రోమియల్కు చెందిన స్త్రీ. ఆమె అన్యజాతి నుంచి వేరైంది, ఆమె ప్రత్యేకించబడింది. తన కుటుంబం నుంచి, తనకు కావలసిన వారందరి నుంచి ప్రత్యేకించబడింది. ఆమె అన్యజాతి నుంచి ప్రత్యేకించబడింది. ఈరోజు ఈ వాక్యం ఏంటి, నువ్వు నీ జీవితం ఎలా ఉంది, నువ్వు ప్రత్యేకించబడ్డావా, ఎంతకాలమే నువ్వు మందిరానికి వచ్చి మరి నీ జీవితం ప్రత్యేకింపబడిందా, ఆమె ఆనాటి సంఘానికి ఎంతో ఆశీర్వాదకరంగా ఉంది, ఆ సమాజానికి ఎంతో ఆశీర్వాదకరంగా ఉంది, ఆనాటి వరకే కాకుండా ఈనాటి వరకు కూడా ఆమె జీవితంలో ఉన్న సారము వెదజల్లుతూనే ఉంది. ఆమె జీవితాన్ని ఒక సువాసనంగా మార్చుకుంది, ఆమె జీవితాన్ని ఒక మాధుర్యంగా మార్చుకుంది. ఈరోజు మరి నీ జీవితాన్ని ఒక సువాసనంగా మారాలంటే నువ్వు కూడా ప్రత్యేకింపబడాలి. ఫెర్సిస్ అయితే ప్రత్యేకంగా తన జీవితాన్ని ప్రత్యేకంగా పరిశుద్ధంగా పవిత్రంగా తన జీవితాన్ని కాపాడుకుంది. నువ్వు ఎంతకాలమే దేవుని సన్నిధికి వస్తున్నావు కానీ నీలో ప్రత్యేకత ఉందా, నీలో పరిశుద్ధత ఉందా? నువ్వు నిన్ను ఇష్టానుసారంగా జీవిస్తే దేవుడు చూడట్లేదే, నువ్వు నిష్టానుసారంగా జీవిస్తున్నావేమో. జాగ్రత్త, బయట ఒకలాగా లోపల ఒకలాగా మందిరలో ఒకలాగా నిష్టానుసారంగా జీవిస్తున్నావేమో. యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద నిలిచిందని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఫెర్సిస్ అయితే తన జీవితాన్ని ప్రత్యేకించుకుంది. ఈరోజు మనము కూడా ఫెర్సిస్ లాగా ప్రత్యేకించబడాలని వాక్యం ద్వారా అపొస్తలుడైన పౌలు భక్తుడు ఫెర్సిస్నకు వందనములు, ప్రియురాలకు ఫెర్సిస్నకు వందనములు అని తెలియజేస్తున్నాడు. ఆమె ప్రత్యేకంగా జీవించింది, పరిశుద్ధంగా జీవించింది, అన్యజాతి నుంచే ప్రత్యేకింపబడినది. దేవుని కోసం ఎంతో ప్రయాసపడింది. అంటే ఆమె జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే ప్రత్యేకత, ప్రత్యేకంగా మనం జీవించాలి. ఆమె జీవితాన్ని ఒక సువాసనంగా మార్చుకుంది. మరి ఈరోజు నువ్వు నీ జీవితాన్ని సువాసనంగా మార్చుకోవాలంటే నువ్వు ప్రత్యేకింపబడాలి. నువ్వు ప్రత్యేకంగా జీవిస్తే దేవుడు నీ జీవితాన్ని కూడా ఒక సువాసనంగా మారుస్తాడు. మనం కూడా ఒక సువాసనంగా, మన జీవితాన్ని కూడా దేవుడు సువాసనంగా మారుస్తాడు, మాధుర్యంగా మారుస్తాడు. మన జీవితాన్ని కూడా ఆ జీవగ్రంథంలో రాస్తాడు, నీ మనకి మెప్పును ఘనతను కలిగిస్తాడు. ఆమె జీవితాన్ని దేవుడు ఎంతగానో అద్భుతంగా ఆశీర్వదించాడు. దేవుడు ఆమెను ఆశీర్వదించాడు. ఈరోజు మనల్ని ఆశీర్వదించడం ఖచ్చితంగా మనము కూడా ప్రత్యేకింపబడితే ఆమెలాగా మనము కూడా ఆశీర్వదించబడతాం. ఈ లోకానికి వేరే జీవించమని వాక్యం సెలవిస్తుంది. ఆమె ఈ లోక మాలిన్యం నుంచి, ఈ లోకాశ నుంచి వేరే జీవించింది, ప్రత్యేకంగా జీవించింది, పరిశుద్ధంగా జీవించింది. కాబట్టి ఈరోజు మనము కూడా ప్రత్యేకంగా పరిశుద్ధంగా మనము కూడా జీవించాలి. ప్రత్యేకించబడ్డాం కాబట్టే కదా యేసు ప్రభు దగ్గరికి వస్తున్నాం, ఆయన మందిరానికి వెళ్తున్నామని చెప్పేసి చాలామంది అనుకుంటారు. మందిరానికి వస్తున్నావు అంతవరకే, కానీ మందిరానికి వస్తున్నావు కానీ నీలో ప్రత్యేకత ఉందా? ఈ లోకాశలకి లోన్ అవ్వకుండా, ఈ లోక మాలిన్యం నీ కంటకుండా ప్రత్యేకింపబడాలి, దేవుని కోసం వాడబడాలి. ఎవరైతే ప్రత్యేకంగా జీవిస్తారో వారిని దేవుడు హెచ్చిస్తాడు, వాడికి మెప్పును ఘనతను కలిగిస్తాడంట. ఈ ఫెర్సిస్ అయితే ఎంతగానో ఆశీర్వదించబడింది, దీవించబడింది. కాబట్టి మనము కూడా దీవించబడాలంటే, ఆశీర్వదించబడాలంటే మొట్టమొదటిగా మనం చేయాల్సిన పని ప్రత్యేకత కలిగి ఉండాలి. దేవుడు ఒక మాట అంటున్నాడు కదా,
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:14 మనం చూసినట్లయితే ఈ లోకానికి వేరే జీవించాలి, ఈ లోకానికి వేరే జీవించాలని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనము కూడా ఈ లోకాశలకు లోనవ్వకుండా ఈ లోకానికి వేరే జీవించేవారిగా మనం ఉండాలని ఆయన వాక్యం ద్వారా యేసయ్య మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఈ వాక్యం వింటున్న మరి నువ్వు ఈ లోకంలోనే ఉంటున్నావు కానీ లోకానికి వేరే జీవిస్తున్నావా? ఈ లోకంలో ఉండాలి కానీ లోక మాలిన్యం మనకు అంటకుండా మనం ఉండాలి. పరిశుద్ధంగా పవిత్రంగా మనం కాపాడుకోవాలి. ఎవరైనా పెర్సిస్ జీవితం గురించి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆమె ఎంతగానో ప్రయాసపడిందంట దేవుని కోసం. ఆమె దేవుని కోసం సాక్షిగా నిలబడింది. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇరుకు ఇబ్బందులు వచ్చినా వాటన్నిటిని ప్రక్కన పెట్టి మొదట దేవుని కోసం నిలబడిందండి. దేవునికి సాక్షిగా నిలబడింది ఆమె. మొట్టమొదటిగా ఆమె ప్రత్యేకింపబడింది. రెండవదిగా ఆమె జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆమె ప్రియురాలనబడిందంట. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రియురాలకు పెర్సిస్ నాకు వందనములు. ఆమె ప్రియురాలనబడింది. మనం ఈ లోకానికి కాదు ప్రియులుగా ప్రియురాలాగా ఉండేది. దేవునికి ఇష్టానుసారంగా మనం బ్రతకాలి. దేవునికి ఇష్టానుసారంగా నువ్వు నేను మనందరం జీవించాలి. బైబిల్ గ్రంథంలో అపోస్తల కార్యం గ్రంథంలో దేవుడు ఒక మాట అంటాడు దావీదు భక్తుడి గురించి. అక్కడ మనకి తెలియజేస్తాడు, నా ఇష్టానుసారమైన మనుషుడు. మనం కూడా దేవునికి ఇష్టానుసారంగా బ్రతకాలి. దేవునికి ఇష్టలుగా మనం జీవించాలి. దేవునికి ప్రియులుగా మనం జీవించాలి. ఈ లోకానికి నువ్వు ప్రియులుగా జీవిస్తున్నావేమో జాగ్రత్త. ఈ లోకానికి కాదు మనం ప్రియులుగా జీవించాల్సింది. దేవుడు ఎవరిని ఇష్టపడతారు తెలుసా? దేవుడు ఇష్టపడే వారిని ప్రియులుగా ప్రియులలాగా పిలువబడతారు. మనము కూడా దేవునికి ఇష్టలుగా జీవించాలంటే దేవునికి ప్రియులుగా పిలువబడాలి. దేవుడు గొప్ప వాగ్దానం చేశాడండి, దావీదు నా ఇష్టానుసారమైన మనుషుడని. ఈరోజు మన గురించి దేవుడు వాగ్దానం చేయగల ఎంత గొప్ప పేరు ప్రఖ్యాతి పొందినా కానీ, నువ్వు ఎంత స్థితిలో ఉన్నా కానీ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు గుర్తించాలి, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన నిన్ను నన్ను మనందరిని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. మన కోసం రక్తాన్ని కార్చాడని, మన కోసం ప్రాణం పెట్టాడని, మన కోసం ఆ భూలోకాన్ని ఆ మహిమను ఆ ఉన్నతమైన స్థానాన్ని విడిచిపెట్టి ఏసై నీ కోసం నా కోసం ఆ మండుటెన్లో రక్తాన్ని కార్చాడు. ఆయన ప్రేమ శాశ్వతమైన ప్రేమ. ఆ ప్రేమ నిన్ను పిలుస్తుంది. ఆ ప్రేమ నువ్వు మర్చిపోతున్నావేమో, ఎంతగానో ఆయన నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడండి. ఈ పెర్సిస్ జ్ఞాపకం చేసుకుంది, యేసయ్య నన్ను ప్రేమిస్తున్నాడు, ఆయన కోసం ప్రత్యేకంగా జీవించాలి, పరిశుద్ధంగా జీవించాలని చెప్పేసి ఆమె ఒక తీర్మానం తీసుకుంది. ఈ వాక్యం వింటున్న మరి నువ్వు ఈరోజు ఈ తీర్మానం తీసుకోగలవా? నేను కూడా ప్రత్యేకంగా జీవించాలి, పరిశుద్ధంగా జీవించాలని నువ్వు కూడా తీర్మానం తీసుకుంటే ఎంత బాగుంటుంది. ఈమె దేవుని కోసం ఎంతో ప్రయాసపడిందంట. మనం కూడా దేవుని కోసం ప్రయాసపడేవారిగా మనం ఉండాలి. ప్రపంచంలో ఒక స్త్రీ ఉందండి, 1971 ఇది యథార్థంగా జరిగిన సంఘటన. ఐర్లాండ్లో ఆమె జన్మించింది. ఆమె 8 సంవత్సరాల వయసులోనే చిన్నతనం నుంచి దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన మార్గంలో నడుచుకుంటుంది. బాగానే ఉంది, సండే స్కూల్ వెళ్తుంది, దేవుని మందిరానికి వెళ్తుంది. ఆమెకి 16 సంవత్సరాలు వచ్చినాయి. అప్పుడు ఆధ్యాత్మిక ఆహారం, మందిరంలో కూర్చుంది, వాక్యం వింటుంది. ఆమెకు ఒక తపన, నేనైనా ఈ వాక్యం వినాల్సింది, నేనైనా ఈ దేవుని గురించి తెలుసుకోవాల్సింది. నాతో పాటు ఎంతోమంది ఉన్నారే, వారికి సువార్త అందని అవసరం లేదా? వారు కూడా దేవుని నిజ దేవుడు యేసుప్రభుని గుర్తించిన అవసరం లేదా అని చెప్పేసి పరుగు పరున ఎవరు కనపడితే వారి దగ్గరికి వెళ్ళి, ఏసయ్య మంచి ఏసయ్య నీ కోసం నా కోసం రక్తాన్ని కార్చాడు, ఆయన మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడని చెప్పేసి ఎవరు కనపడిన ప్రతి మనిషికి దేవుని సువార్తను ప్రకటిస్తుంది. ఎంతోమంది ఆ సువార్త వింటున్నారు, దేవుని సన్నిధికి వస్తున్నారు. ఆ తర్వాత ఒక మిషనరీగా తయారైపోయింది ఆమె. 21 సంవత్సరాలకి ఒక మిషనరీగా, ఒక సువార్థికురాలుగా ఆమె జపాన్ దేశం వెళ్ళిందండి. ఆమెతో పాటు కొంతమందిని తీసుకొని జపాన్ దేశం వెళ్ళింది. ఎందుకు? దేవుని సువార్తను ప్రకటించడానికి వివిధ ప్రాంతాలు వెళ్ళి యేసుప్రభువు సువార్త ప్రకటించాడు. ఆ భారం, ఆ బాధ్యత నా మీద కూడా ఉందని చెప్పేసి ఆమె దేవుని సువార్త కోసం వెళ్ళింది. జపాన్ దేశం వెళ్ళిన తర్వాత కొంతకాలానికి, కొన్ని రోజులకే ఆమె అనారోగ్యం పాలైంది. ఎందుకంటే అక్కడున్న వాతావరణం ఆమెకు అనుకూలంగా లేదు. సరే అని చెప్పేసి మరలా వచ్చింది. వచ్చిన తర్వాత కొన్ని గంటల్లో కోలుకుంది. కోలుకున్న వెంటనే చైనా దేశం వెళ్ళిపోయింది. ఎందుకు? దేవుని సువార్తను ప్రకటించడానికి అక్కడికి. ఆ తర్వాత అటు నుంచి శ్రీలంక వెళ్ళింది దేవుని సువార్తను ప్రకటించడానికి. శ్రీలంక వెళ్ళింది, ఒక నైట్ ప్రార్థన చేసుకుంటుంది. ఆమె ఒక నైట్ ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ప్రక్కనున్న భారతదేశంలో ఉన్న అరుపులు, ఆ కేకలు వినపడుతున్నాయి. ఏంది ఆ కేకలు, ఏంది అరుపులు అని చెప్పేసి ఆమె చాలా భయపడింది. ఏంది ప్రక్క దేశంలో ఏం జరుగుతుందని చెప్పేసి ప్రార్థన చేసుకుంది. వెంటనే లెగిచి బైబిల్ చేతపట్టి
ఈ చెప్పులు కూడా లేవు కాళ్ళకి. వెంటనే బయలుదేరి వచ్చేసిందండి కాలి నడకతో భారతదేశం వచ్చేసింది. ఆ నైటే ఒక్కతే ఒంటరిగా బైబిల్ చేత పట్టి వచ్చేసింది. ప్రభువా నన్ను క్షేమంగా తీసుకువెళ్ళాయా, భారతదేశాన్ని నన్ను క్షేమంగా తీసుకువెళ్ళాయా అని చెప్పేసి ప్రార్థన చేసుకుని బయలుదేరి వచ్చేసింది. వచ్చిన తర్వాత భారతదేశాన్ని క్షేమంగా దేవుడు తీసుకువచ్చాడు. ప్రభువా వీరికి సువార్తను ప్రకటించాలనే తపనతో వచ్చింది. వచ్చింది ఒక డేరా వేసుకుని కూర్చొనింది, ప్రార్థన చేసుకుంటుంది. 24 గంటలు వాక్యం చదువుతూ ప్రార్థన చేస్తుంది. ప్రభువా నీ సువార్తను ప్రకటించాలి ఇక్కడ వారికి అని చెప్పేసి ఆమె 22 సంవత్సరాల వయసులో ఆ తీర్మానం తీసుకుంది. భారతదేశానికి వచ్చిన తర్వాత గంటలు దేవుని సన్నిధితో గడుపుతుంది. గడుపుతున్న సమయంలో ఒక రాత్రి ఏం జరిగిందంటే ఒక విషాద గాథ జరిగింది. ఏంటంటే ఒక చిన్న పాప పరుగునంట ఒక స్త్రీ దగ్గరికి వెళ్ళిందంట. ఒక స్త్రీ దగ్గరికి వెళ్ళి ఆకలి అవుతుంది, నాకు భోజనం ఉంటే పెట్టరా అని చెప్పేసి అడిగింది. అడిగినప్పుడు సరే అని చెప్పేసి రామ్మ అని చెప్పేసి 7 సంవత్సరాల చిన్న పాప వచ్చింది. వచ్చిన తర్వాత ఆహారం పెడుతుంది ఆ స్త్రీ. పెడుతున్నప్పుడు వాళ్ళ ఇంట్లో అంట ఒక సిలువ గుర్తుని చూసిందంట ఆ చిన్న పాప. చూసినప్పుడు మీరు క్రైస్తవులా అని చెప్పేసి అడిగిందంట. అవునమ్మా అని చెప్పేసి అన్నప్పుడు అయితే నాకు ఈ అన్నం వద్దు అని చెప్పేసి నెట్టివేసిందంట. ఆ తెలియని చిన్న పాప ఆ అన్న గిన్నె నెట్టివేసింది మీరు క్రైస్తవులా అని చెప్పేసి. వెంటనే ఆ స్త్రీ పరుగు పరుగున ఆ కార్ మైకిల్ యామి అనే స్త్రీ దగ్గరికి తీసుకువెళ్ళిందంట. తీసుకువెళ్ళి పలానా పలానా అని చెప్పేసి చెప్పింది. చెప్పినప్పుడు ఆ చిన్న పాపని పిలిచి తన ఒడిలో పండబెట్టి చిన్నగా దేవుని మాటలు చెప్తుందంట. ఏమ్మా ఆయన నిన్నేమైనా చేశాడా, ఏసా ఎందుకు నీకు ఇష్టం లేదు, ఆయన నిన్నేమైనా కొట్టాడా, నిన్నేమైనా తిట్టాడా, ఆయనకి చిన్న పిల్ల అంటే చాలా ఇష్టం అమ్మా అని చెప్పేసి చిన్న చిన్నగా మెల్లమెల్లగా ఆ పసి హృదయంలోకి ఏసుప్రభు మాటలు చిన్న చిన్నగా ఆమెకి వినిపిస్తుంది, ఆ చిన్న పాపకి వినిపిస్తుంది. ఆ చిన్న పాప అనుకుంటుంది, నా తల్లి కూడా ఇంతవరకు నాతో ఎప్పుడు ఇలా మాట్లాడలేదే, నా తల్లి కూడా ఎప్పుడు నన్ను ఇలా పండబెట్టుకోలేదే తన ఒడిలో అని చెప్పేసి ఏడుస్తూ ఉందంట. ఆ తర్వాత వెంటనే ఏసై ఎంత మంచివాడా అని చెప్పేసి ఆ చిన్న పాప లేగిచ్చి చెప్పిందంట. ఏసై ఎంత మంచివాడా అని చెప్పేసి, అవునమ్మా మన కోసం ఆయన రక్తాన్ని కార్చాడు, మన కోసం ఆయన ప్రాణం పెట్టాడమ్మా, ఆయన మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడమ్మా అని చెప్పేసి దేవుని సువార్తను ప్రకటించినప్పుడు అక్కడున్న 50 మంది రక్షణలోకి నడిపించబడ్డాడంట. దేవునికి స్తోత్రం కలుగున్నాక హల్లెలూయా. చూసారా, దేవుని కోసం ప్రత్యేకంగా ఆమె ప్రత్యేకింపబడింది, ఒక తీర్మానం తీసుకుంది. కాబట్టే ఆ రోజు భారతదేశానికి వచ్చింది. అసలు ఎందుకు రావాలి ఆమె అరుపులు కేకలు ఏంది, అసలు ఏం జరుగుతుంది భారతదేశం అనే తపనతో తెలుసుకోవాలి ఏం జరుగుతుందో అని చెప్పేసి వెంటనే ప్రత్యేకింపబడింది. కాబట్టే 22 సంవత్సరాల వయసులోనే ఆమె భారతదేశం వచ్చి 24 సంవత్సరాల్లోనే ఆమె దేవుని సువార్తను ప్రకటించి ఎంతోమంది రక్షణలకు నడిపించింది. ఆమె ఒక మాట అందండి, నా జీవితం ఆయన పాదాలకే అంకితం. చూసారా ఎంత తీర్మానం తీసుకుందో, ప్రత్యేకంగా పరిశుద్ధంగా తన జీవితాన్ని కాపాడుకుంది. ఈరోజు మరి వాక్యం వింటున్నా, మరి మన జీవితం ఎలా ఉంది? మనం పరిశుద్ధంగా జీవించగలుగుతున్నామా, ప్రత్యేకంగా జీవించగలుగుతున్నామా, దేవునికి ఇష్టలుగా జీవించగలుగుతున్నామా? ఇంతకాలం మన ఇష్టానుసారంగా మనం జీవించావేమో, ప్రభువా నన్ను క్షమించని మనం ప్రార్థిస్తే ఖచ్చితంగా దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. ఫెర్సిస్ జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం ప్రత్యేకత, పరిశుద్ధతగా మనం జీవించాలి. మనం ఇక్కడ చూసినట్లయితే ఆమె దేవునికి ఇష్టానుసారంగా బ్రతికిందంట. ఆమె జీవితం నుంచి మొట్టమొదటిగా మనం ఏం నేర్చుకున్నాం? ప్రత్యేకత. రెండవదిగా ప్రియురాలు అనబడింది. మూడవదిగా ఏమనబడిందో మనం చూద్దాం. ఆమె ప్రభువునందు బహుగా ప్రయాసపడెను. ఎవరు ఎందంట? ప్రభువునందు బహుగా ప్రయాసపడిందంట, దేవుని కోసం ప్రయాసపడిందంట. కొంచెమే ప్రయాసపడలా, ఎంతవాటికే ప్రయాసపడలా అని అక్కడ లేదు, కానీ ఎంతో బహుగా ఎక్కువగా దేవుని కోసం ప్రయాసపడిందంట. ఆమె చరిత్రను మనం గమనించినట్లయితే ఆమెను ఎంతమంది దూషించారు, గాయపరిచారు, హింసించారు, కానీ వాటన్నిటిని ప్రక్కన పెట్టి దేవుని సువార్తను ప్రకటించాలని చెప్పేసి వివిధ ప్రాంతాలు వెళ్ళి దేవుని కోసం వాడబడింది, దేవుని సువార్తను ప్రకటించింది. ఆమె ఎక్కడికి వెళ్తే అక్కడ దేవుడు ఆమెను ఎంతగానో ఆశీర్వదించాడు. ఆమె సారం, ఆమె జీవితంలో ఉన్న సారం వెదజల్లుతూనే ఉందని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈమెయితే దేవునికి ఇష్టానుసారంగా దేవుని కోసం ఎంతగానో ప్రయాసపడింది. స్త్రీ అంటే ఏదో ఇంట్లో ఉంటే ఆ వంట పని అది ఇది అనుకుంటున్నావేమో,
స్త్రీ గురించి దేవుడు ఎంతగానో ప్రత్యేకంగా బైబిల్ గ్రంథాలు రెండు గ్రంథాలు రాయించాడండి స్త్రీ గురించి. రూతు గ్రంథం ఎస్తేరు గ్రంథం స్త్రీకి ఎంత ప్రాధాన్యత ఇచ్చాడు దేవుడు. కాబట్టి స్త్రీ అంటే దేవుని సువార్తను ప్రకటించేవారిగా మనం ఉండాలి. ఇక్కడ ఫెర్సిస్ అయితే దేవుని కోసం ఎంతో ప్రయాసపడిందంట, దేవుని కోసం వాడబడింది, ఎంతగానో దేవుని కోసం వాడబడింది. ఇంకో వ్యక్తిని మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో యోహాను మనకు తెలియదు, ప్రకటన గ్రంథంలో యోహాను మనకు కనిపిస్తాడు. యోహాను కూడా ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా పద్మాస్ దీపంలో పడవేసినా కానీ దేవుని కోసం ప్రయాసపడలే. ఎందుకు పద్మాస్ దీపంలో పడవేశారంటే దేవుని సువార్తను ప్రకటిస్తున్నాడు అని చెప్పేసి. దేవుని సువార్తను ప్రకటిస్తే అందరు మానవంశ పొందుతారు, అందరు ఆ దేవుని దగ్గరికే వెళ్తారు అని చెప్పేసి ఆ రాజు, ఆ రోమియల్కు చెందిన రాజు పద్మాస్ దీపంలో పడవేశాడంట. పడవేసినప్పుడు వెంటనే దేవుని స్తుతించాడు, ఆరాధించాడు. యోహాను అనొచ్చుగా, రాజా ఇంక నేను దేవుని సువార్తను ప్రకటించను, దేవుని సువార్తను ప్రకటించను అని చెప్పేసి అనొచ్చు. కానీ యోహాను అనలా, ఎంతైనా కానీ దేవుని కోసం వాడబడాలి, దేవుని కోసం నిలబడాలి, దేవుని ఇష్టానుసారంగా బ్రతకాలని చెప్పేసి దేవుని కోసం ముందుకు వెళ్ళాడండి. దేవుని కోసం ప్రయాసపడ్డాడు, దేవుని కోసం ఎంతగానో ఎంత కష్టమైన నష్టమైన అంతా దేవుని కోసమే అని చెప్పేసి ఆ పద్మాస్ దీపాలు పడవేసిన వెంటనే ఈత కొట్టడం ప్రారంభించాడు, దేవుని స్తుతించాడు, ఆయన్ని ఆరాధించాడు. ఆ తర్వాత కొంత సమయం అయిపోయిన తర్వాత ఆకాశం నుంచి ఒక స్వరం వినపడిందంట, యోహాను ఈ స్థితిలో ఉన్నావు అని బాధపడుతున్నావు అని చెప్పేసి అన్నప్పుడు, ప్రభువా దీని వెనుక ఒక రహస్యం ఉందని, దీని వెనుక ఒక కార్యం జరగబోతుందని నేను గ్రహిస్తున్నానని చెప్పేసి అద్భుతంగా దేవునికి సమాధానం చెప్పాడు వెంటనే. ఇప్పుడు అప్పుడు యేసు ప్రభు మాట్లాడుతున్నాడు, యోహాను ఇప్పుడు నీకు కనిపించినవన్నీ వినిపించినవన్నీ రాయాలని చెప్పేసి అన్నప్పుడు యోహాను వెంటనే చిత్తము ప్రభువా అన్నాడు. వెంటనే ఆకాశం తెరవబడింది, ఆకాశం క్రిందకు వచ్చి కూర్చున్నాడు. ఆ రోజు తనకు కనిపించినవన్నీ వినిపించినవన్నిటిని రాశాడు. ఆ రోజు యోహాను ఆకాశం కింద కూర్చొని రాసిన పుస్తకం ప్రకటన గ్రంథం. ఈరోజు బైబిల్ గ్రంథాలు 66 పుస్తకాల్లో ఉన్న ప్రకటన గ్రంథం. నువ్వు ఈరోజు ఒక శ్రమ వస్తే, ఒక కష్టం వస్తే దేవుడు నాకు శ్రమిస్తాడా కష్టం పెడతాడా అని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావేమో, నువ్వు ప్రార్థిస్తే ఖచ్చితంగా దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. ఆయన ప్రేమ కలిగిన దేవుడు అండి, ఆయన ప్రేమమయుడు. కాబట్టి ఆయన ప్రేమ నిన్న నేడు నిరంతరం ఏకరీతికుంటుందంట. దేవుని ప్రేమ ఒకే రీతికుంటుందని వాక్యం సెలవిస్తుంది. ఆయన మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఈరోజు నువ్వు ఎన్ని శ్రమలైనా, నువ్వు కష్టాల్లో ఉన్నా కానీ దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. వాటన్నిటి నుంచి దేవుడు మనల్ని విడిపిస్తాడు, దేవుడు మనల్ని విడిపిస్తాడంట. దేవుని కోసం ప్రయాసపడింది ఫెరిసిస్ అయితే దేవుడు ఎంతగానో ఆశీర్వదించాడు, నిశ్చయంగా ఆశీర్వదించాడు. ఆమెను, ఆమె సారి ఎంతవరకు కూడా వెద జల్లుతూనే ఉంది. కాబట్టి ఈరోజు మనం కూడా ఫెరిసిస్ జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సింది, దేవుని కోసం ప్రయాసపడాలి, దేవుని కోసం సాక్షిగా నిలబడాలి, దేవుని కోసం వాడబడేవారుగా ఉండాలి. దేవుని కోసం నిలబడితే మనకి మెప్పును ఘనతను కలిగిస్తాడంట. మనం ఈ లోక సంబంధమైన ఈ లోకాశలోకి లోన్ అవ్వకూడదు. ఈ లోకానికి వేరే జీవించి, ఈ లోకాన్ని వేరే జీవించి లోక మాలిన్యం మనకు అండకుండా దేవుని కోసం ప్రయాసపడేవారిగా మనం ఉండాలని ఆయన వాక్యం సెలవిస్తుంది. ఒకరోజు ఆఫ్రికా దేశంలో ఒక కుర్రవాడు, ఒక చిన్న పిల్లవాడు, అంటే ఒక తక్కువ జాతి వాళ్ళు, ఈ జాతి ఆ జాతి అని చెప్పేసి అక్కడ ఆఫ్రికా దేశంలో ఉండేది. ఉన్నప్పుడు ఒక తక్కువ జాతి వాళ్ళు, ఎక్కువ జాతి వాళ్ళు అంటే తక్కువ జాతి వాళ్ళ దగ్గరకు వచ్చి బెదిరిస్తారంట. ఏమనంటే, మీరు మాకన్నా తక్కువ జాతి వాళ్ళు కాబట్టి మేము చెప్పిందే మీరు వినాలి, ఇక్కడ మేమే ఆస్తిపరులు, మేమే ఉన్నతమైన వాళ్ళం అని చెప్పేసి వాళ్ళు వాళ్ళే హెచ్చించుకునేవారు. వాళ్ళని వాళ్ళే హెచ్చించుకొని మేము చెప్పిందే వినాలి అని చెప్పేసి చెప్పారు. సరే అని చెప్పేసి వీరు అన్నారు. ఆ తర్వాత కొంతకాలం అయిన తర్వాత మరలా, మీరు మాకెంత ధనం ఇవ్వాలి, రోజుకి ఎంత ధనం ఇవ్వాలి, లేకపోతే వారానికి ఎంత ధనం ఇవ్వాలని చెప్పేసి వారిని బెదిరిస్తూ ఒక ధైర్యంగా డేరుతో వచ్చారు. ఆ తర్వాత సరే అని చెప్పేసి అలా మెల్లమెల్లగా అలా జరుగుతుంది. ఒకరోజు మరలా, మాకెంత డబ్బులు ఇవ్వాలి, ఎంత ధనం కావాలి మాకు అని చెప్పేసి ఆ ఉన్నత స్థాయిలో ఉన్నవారు తక్కువ జాతి దగ్గరకు వచ్చి అడుగుతున్నారంట. అడుగుతున్నప్పుడు ఆ తక్కువ జాతి కులపు నాయకుడు అన్నాడంటే, ఇంకా మా దగ్గర ఏమి లేవు, మేము ఇంక ఇవ్వలేము, ఇంతకాలం మేము ఇవ్వాల్సింది ఇచ్చేసి ఇంకా మా దగ్గర ఏమి లేవు అని చెప్పేసి చెప్పేశాడు. నువ్వు ఇవ్వకపోతే నీ కుమారుడైన శామ్యుయేల్ని మేము తీసుకువెళ్తాం, శామ్యుయేల్ మోరిస్ అతని పేరు, మేము తీసుకువెళ్తాం అని చెప్పేసి అతన్ని తీసుకువెళ్ళారు. ఇప్పుడు నీ కుమారుడు కావాలంటే నువ్వు మాకింత ధనం ఇవ్వాలి, నీ ఇప్పుడు నీ కుమారుడు కావాలంటే నువ్వు మాకింత ధనం ఇవ్వాలని చెప్పేసి బెదిరించి వెళ్ళిపోయారు. ఆ కుమారుని తీసుకుని వెళ్ళిపోయాడు. ఆ కుమారుడు చేత చాకిరి పనులు చేపించుకుంటూ వివిధాలుగా హింసలు పెడుతున్నారు. ఆ కుమారుని, చిన్న కుమారుడు,
12 సంవత్సరాలు 13 సంవత్సరాల వయసులో. అప్పుడు ఆ చిన్న కుమారుడు అనుకున్నాడంట, మేమేం చేశామని, అసలు మేము ఎందుకు ఇవ్వాలి వీళ్ళకి డబ్బులు, అసలు మా తండ్రి కూడా చేతులు ఎత్తేసాడు అని చెప్పేసి ఇంకా ఆ తర్వాత ఆలోచించారంట. ఆలోచించి కొంతకాలం అయిపోయిన తర్వాత ఇంకా నా కుమారుడు నా దగ్గర లేడు అని చెప్పేసి తన తండ్రి కూడా ఇవ్వాల్సిన అంతవరకు ఇచ్చేసాడు, ఇంకా చేతులు ఎత్తేసాడు, నా దగ్గర ఒక రూపాయి బిళ్ళ కూడా లేదు, నా దగ్గర నా ఆస్తి కూడా అంతా అయిపోయిందని చెప్పేసి చెప్పేశాడు. చెప్పిన తర్వాత ఆ కుమారుడిని తీసుకువెళ్ళిన తర్వాత ఆ కుమారుని ఒకరోజు ఏం చేయాలన్నారు, ఆ కుమారుని చంపేయాలనుకున్నారు. ఒక నైట్ ఒక రాత్రి ఇతన్ని చంపేయాల్సిందే, ఇతను ఇంకా బ్రతకూడదు అని చెప్పేసి ఆ శామ్యుయెల్ మోరిస్ని చంపేయాలనుకున్నారు. చాలా చీకటి పడిపోయింది, చాలా జ్వరంతో ఉన్నాడు ఆ శామ్యుయెల్. చాలా జ్వరంతో ఉన్నాడు, ఉన్నప్పుడు చాలా అనారోగ్యం పాలయ్యాడు, ఎందుకంటే అప్పుడు దాకా బాగా హింసించారు, హింసలు పెట్టారు. అయినా కానీ వాటన్నిటిని తట్టుకున్నాడు. ఒక రాత్రి అతను చంపేయాలని చెప్పేసి చెట్టుకు కట్టేశారు. చెట్టుకు కట్టేసి చాలా చీకటి పడిపోయింది, ఇంక ఇప్పుడే తెల్లారి చంపుదాంలే అని చెప్పేసి వెళ్ళిపోయారంట. కానీ ఆ కుమారుడు మాత్రం ఆ చెట్టుకు కట్టేసి అలానే ఉన్నాడు, ఆ సంఖ్యల చేత బంధించబడి ఉన్నాడు. అప్పుడు ఒకరోజు ఆ రోజు ప్రార్థన చేశాడంట శామ్యుయెల్. ఏమనంటే, ఎవరైనా దేవుడు ఉంటే నన్ను విడిపించాలి, విడిపిస్తే నేను ఆయన కోసం బ్రతుకుతాను, ఆయన కోసం జీవిస్తాను అని చెప్పేసి ఒక తీర్మానం తీసుకున్నాడు శామ్యుయెల్. దేవుడు అంటే ఎవరో తెలియదు, అసలు దేవుడు ఉంటే నన్ను విడిపిస్తాడు, విడిపిస్తే నేను ఆయన కోసం బ్రతుకుతాను, ఆయన కోసం జీవిస్తాను అని చెప్పేసి ఒక తీర్మానం తీసుకున్నాడు ఆ శామ్యుయెల్. తీసుకున్నప్పుడు కొంత సమయం అయిపోయిన తర్వాత ఏ కుంజోన ఒక ఆ చెట్టులో నుంచి అంట ఒక స్వరం వినపడిందంట, శామ్యుయెల్ ఈ ప్రాంతం విడిచి వెళ్ళిపో అని చెప్పేసి, దూరదేశానికి వెళ్ళిపో అని చెప్పేసి ఒక స్వరం వినపడుతుందంట. ఎవరు ఆ స్వరం అని చెప్పేసి పైకి చూస్తే చెట్టులోంచి ఒక వెలుగు, ఏందా వెలుగు, చాలా ఆశ్చర్యం వేసింది. ఈ ప్రాంతం నుంచి ఈ ప్రాంతం విడిచి వెళ్ళిపో అని చెప్పేసి ఒక స్వరం వినపడుతుంది. వెంటనే తన చేతికి నా సంఖ్యలు విడిపోయినాయి, ఎలా విడిపోయినాయి, ఆ తర్వాత పరుగున ఈ ప్రాంతం విడిచి వెళ్ళిపోవాలని ఆ చెట్టులోంచి స్వరం విన్నానని చెప్పేసి వెంటనే పరుగున వెళ్తున్నాడు. తను పరిగెడుతున్న సమయంలో ఆ శబ్దాలు వారికి వినపడ్డి, ఆ ఎక్కువ జాతి వారికి, ఉన్నతమైన స్థానంలో ఉన్న వారికి వినపడ్డి. వినపడినప్పుడు ఎవరు పరిగెడుతుందని చెప్పేసి బయటకు చూస్తే ఆ వ్యక్తి చాలా జ్వరంతో ఉన్నాడు, ఎలా పరిగెడుతున్నారని చెప్పేసి అక్కడ ప్రజలందరూ ఆశ్చర్యపోయి తన వెంట పరిగెట్ట స్టార్ట్ చేశారు. కానీ అతని చేజిక్కించుకోలేకపోయారు. ఆ తర్వాత శామ్యుయెల్ పరుగున వెళ్తున్నారు, వేరే దేశానికి వెళ్ళిపోయాడు. పరుగున చాలా జ్వరంతో ఉన్నాడు, చాలా నీరసంగా ఉన్నాడు. కానీ అంత బలం, అంత ధైర్యాన్ని దేవుడు అతనికి అనుగ్రహించాడు. ఆ తర్వాత వెంటనే వేరే దేశానికి వెళ్ళిపోయిన తర్వాత ఒక మైక్ నుంచి ఒక స్వరం వింటున్నాడు, ఒక వాక్యం వింటున్నాడు. ఏంటంటే, అపొస్తలైన పౌలు భక్తుని దేవుడు ఎలా దర్శించాడు, ఆ వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆ వాక్యం ఈ శామ్యుయెల్ చెవిన వినపడింది. ఎక్కడ ఈ వాక్యం, ఎక్కడ అసలు అని చెప్పేసి చుట్టూ చూసేసరికి ఒక మందిరం కనపడిందంట. ఆ మందిరంలోకి వెళ్ళాడు. వెళ్ళిన వెంటనే కింద పడిపోయాడు. అంటే అక్కడున్న జన సమూహం అందరూ చూస్తున్నారు, ఏమైంది, ఎవరు అసలు ఈ కుర్రవాడు అని చెప్పేసి చూసేసరికి ఆ ప్రాంతం వేరు, అసలు ఆ జాతి వేరు, ఆ కులం వేరు, అసలు వారి భాష కూడా రాదు. కానీ ఇదే నా పరిస్థితి, ఇది నా జీవితం. ఆనాడు యేసయ్య ఎలా దర్శించాడో అపొస్తలైన పౌలు భక్తుడిని, ఆ రాత్రి కూడా ఆ వెలుగునే నేను చూశానని చెప్పేసి అక్కడ వారందరి ముందు సాక్షిని చెప్పాడు. వెంటనే అతను అమెరికా దేశాన్ని పంపించారు, దేవుని సువార్తను ప్రకటించాడు. దేవుడు నీ కోసం నా కోసం రక్తాన్ని కార్చాడు, ఆయన ప్రేమ ఎంతో అమూల్యమైనది, ఆయన ఎన్నో అద్భుతాలు చేస్తాడు, ఎన్నో కార్యాలు జరిగిస్తాడు, మన కోసం ఈ లోకానికి వచ్చాడు, ఈ చీకటి నుంచి మనల్ని విడిపించాడు, మనల్ని వెలుగు, ఆయన ఈ లోకానికి వెలుగుగా వచ్చాడు, నిన్ను నన్ను వెలిగించడానికని చెప్పేసి, ఈరోజు నువ్వు చీకటిలో ఉన్నావేమో, ఈరోజు నిన్ను కూడా వెలిగించడానికి ఈ వాక్యం ద్వారా నిన్ను హెచ్చరిస్తున్నాడు. ఆయన దగ్గరకు వస్తే ఆయన నిన్ను వెలిగించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు నువ్వు కష్టాల్లో ఉన్నావేమో, అప్పు బాధల్లో ఉన్నావేమో, అనారోగ్యం పాలయ్యావేమో, వాటన్నిటిని విడిపించడానికి యేసయ్య ఈ లోకానికి నీ కోసం నా కోసం వచ్చాడండి. కాబట్టి ఆయన దగ్గరకు వస్తే ఎన్ని శ్రమల్లో అయినా మనమున్నా కానీ మన కన్నీరు తుడిచే దేవుడు మన ప్రక్కనే ఉంటాడని ఆయన వాక్యం ద్వారా మనం ఇక్కడ ఫిర్సిస్ జీవితం నుంచి మనం నేర్చుకుంటున్నాం. కాబట్టి ఆ శామ్యుయెల్ మోరిస్ని అమెరికా పంపించిన వెంటనే అక్కడ అమెరికా బైబిల్ స్టూడెంట్గా వెళ్ళాడు.
అక్కడ వెళ్ళినప్పుడు అక్కడ బైబిల్ కాలేజీలో ఉన్న వారందరినీ దేవుని సువార్త నాకు కొంచెం చెప్తారా, మీ జీవితంలో అద్భుతాలు చేస్తే నాకు చెప్తారా అని చెప్పేసి అడిగారంట. ఏం లేదులే, వాళ్ళు ఏదో చెప్తారు, నువ్వు కూడా మాతో పాటు కూర్చో, వాళ్ళు చెప్పేది విను, తర్వాత వాళ్ళు అడిగితే అది చెప్పటం అని చెప్పేసి వాళ్ళు అలా ఉన్నారు. ఏదో బైబిల్ కాలేజీకి వెళ్ళాలి అంతే, అలా ఉన్నారు. చాలా ఆశ్చర్యం వేసింది శామ్యూయేల్ మోరిస్కి, ఏంది ఇలా ఉన్నారు, ఏదో వాళ్ళు చెప్పేది వినండి అంటున్నారు ఏందని చెప్పేసి వారందరికీ తన జీవితంలో జరిగిన యథార్థంగా జరిగిన సంఘటన అంతా వివరించడంత అది నా పరిస్థితి అని చెప్పేసి వెంటనే అక్కడ ఉన్న ఆ కాలేజీలో ఉన్న ఆ క్లాస్ రూమ్లో ఉన్న 50 మంది రక్షణకు నడిపించాడంట. 50 మంది రక్షణ నిజమైన దేవుడు యేసుప్రభుని నిజంగా ఆ రోజు మారు మనసు పొందారంట. చూసారు ఎంత అద్భుతం, తను జీవించింది కేవలం 20 సంవత్సరాలు మాత్రమే, 18 సంవత్సరాల్లో రక్షణ పొందారు, 20 సంవత్సరాల్లో అతను చనిపోయాడు. కానీ అతను ప్రతిరోజు ఇద్దరికైనా దేవుని సువార్తను ప్రకటిస్తాడంట. కేవలం ఇద్దరికైనా సువార్తను ప్రకటించాలి, ఇద్దరు ముగ్గురికైనా సువార్తను ప్రకటించాలని చెప్పేసి ఎంతో ప్రయాసపడ్డాడంట. దేవుని కోసం ఎంతో భారం కలిగి బాధ్యత కలిగి నా దేవుడు సువార్తను ప్రకటించాడు, ఆయన బిడ్డనే నేను కూడా దేవుని సువార్తను ప్రకటించాలి, ఆ భారం ఆ బాధ్యత నా మీద కూడా ఉందని చెప్పేసి ఆ బాధ్యత నా మీద కూడా ఉందని చెప్పేసి దేవుని సువార్తను ప్రకటించాడు. వివిధ ప్రాంతాలు వెళ్ళి 20 సంవత్సరాల్లోనే 80 సంవత్సరాలు చేసే సేవను చేశాడండి. 150,000 మందిని రక్షణలోకి నడిపించాడంట. చూసారు ఎంత అద్భుతమో, తన జీవితంలో ఎంత గొప్ప కార్యం చేశాడో. ఈరోజు మనము కూడా చీకటిలో ఉన్నావేమో, ఈరోజు నువ్వు పాప ఊబిలో పడి ఉన్నావేమో, నీ జీవితాన్ని మార్చడానికి వేసే ఈ లోకానికి వచ్చాడు. బయట ఒకలాగా లోపల ఒకలాగా పైరూపం తెల్లగా ఉన్న కానీ హృదయం అంతా నువ్వు నిష్టానుసారంగా జీవిస్తున్నావేమో. కాబట్టి ఈ మాటలు వింటున్న మరి మన జీవితం ఎలా ఉంది? ఫెరిసీస్ అయితే దేవుని కోసం ప్రయాసపడింది, దేవుని కోసం ప్రత్యేకంగా జీవించింది. మనం కూడా ప్రత్యేకంగా పరిశుద్ధంగా జీవించాలని ఆయన వాక్యం ద్వారా మనల్ని హెచ్చరిస్తున్నాడు. కాబట్టి ఈ మాటలు వింటే మరి మన జీవితంలో ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకున్నాం. ఈ మాటలు ప్రభు మనందరి వినికిలో ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరి తలలు వంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన శేఖరపు గల రాజా, మీ ఘనమైన శ్రేష్టమైన దివ్యమైన నామానికి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇంతవరకు వాక్యం ద్వారా మమ్మల్ని హెచ్చరించావు, మాతో మాట్లాడావు ప్రభువా, అందుకు నీకు స్తోత్రాలు. ఫెర్సెస్ జీవితం నుంచి నా తండ్రి, ఆమె నా తండ్రి నీకోసం ఎంతో ప్రయాసపడిందని ప్రభువా, ఆమె ప్రత్యేకంగా పరిశుద్ధంగా పవిత్రంగా జీవించిందని ప్రభువా, నీ వాక్యం ద్వారా మాకు తెలియపరచని ఇష్టానుసారంగా జీవించిందని ప్రభువా, ఆయా మేము కూడా పరిశుద్ధంగా ప్రత్యేకంగా జీవించే వారు ఉండటానికి సహాయం చేయండి. ఈ వాక్యం వింటున్నాను అతన్ని ప్రతి ఒక్క హృదయాన్ని కదిలించిన వారి జీవితాలు అద్భుతాలు చేయండి, ఆశ్చర్యకారాలు జరిగించండి, వారిని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అయ్యా విన్న వాక్యాన్ని మా హృదయం అనే పలక మీద మేము రాసుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. విని విడిచిపెట్టే వారికి కాకుండా విన్న వాక్యాన్ని నా తండ్రి మా హృదయంలో భద్రపరుచుకునే వారికి ఉండటానికి సహాయం చేయండి మనం ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఎవరైతే నా తన అనారోగ్యంతో ఉన్నారో వారందరికీ మంచి ఆరోగ్యం సాధించిన పరమ డాక్టర్ పరమ వైద్యుడు ప్రభువా. నీకు అసాధ్యమైంది ఏది లేదు, సమస్తము సాధ్యం కలిగిన గొప్ప తండ్రి నీకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా ఎవరైతే తప్పు బాధల్లో ఉన్నారు, సమస్యలు ఇరుకు ఇబ్బందుల్లో ఉన్నారో వాటన్నిటి నుంచి విడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. మీరు కార్యాన్ని జరిగించమని అద్భుతాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. విన్న వాక్యాన్ని మహిళలు భద్రపరుచుకునే వారికి ఉండటానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ స్తుతులు తెలుస్తూ యేసునామమ్మని అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.